నమస్తే అండి కిరణ్ గారు. నమస్తే సార్. చూడండి, సిసోడియా గారు భూ అక్రమాల మీద విచారణ చేయమని చెప్పి ఒక సిట్ అధికారిగా ఆయన నియమించడం జరిగింది. చంద్రబాబు గారు, పెద్దిరెడ్డి, మిథున్ రెడ్డి, ఈ చెవిరెడ్డి వీళ్ళందరూ ఆ వల్ల పడుతున్నారు, వేల ఎకరాలు దోచుకున్న వాళ్ళలో. ఇప్పుడు కొత్తగా బయటపడి ఏంటంటే సజ్జల రామకృష్ణారెడ్డి గారి భూదోపిడి, భూదందాలు. వీడు దసపల్లా ఎస్టేట్ ల్యాండ్స్ విశాఖపట్నంలో కానీ, ఇటు చిత్తూరు తిరుపతిలో జరిగిన భూదందాల్లో కానీ, ఎక్కడో విజయవాడలో ఉండే సజ్జలు కూడా ఇక దసపల్ల వైజాగ్ భూముల మీద కనబడింది. సో ఈయన సిసోడియా గారి మాటల్లోనే కొంచెం వినిపిస్తాను మీకు. తర్వాత దసపల్ల భూములు ఎన్ని ఎకరాలు సార్? అది దసపల్ల భూములు అంటే యాక్చువల్గా దసపల్ల రాజులు ఆ ఒడిశా రాజులు వాళ్ళు. వాళ్ళు అప్పట్లో వైజాగ్లో కొన్ని వేల ఎకరాల భూములు వాళ్ళ చేతుల్లో ఉండేవి, వాళ్ళ అధీనంలో వాళ్ళు కొనుక్కున్నారు. ఆ తర్వాత ఇందిరాగాంధీ హయాంలో ఒక చట్టం వచ్చిందంట, ఏది దాన్ని ఏదో చట్టం అంటారు, 50 ఎకరాలు మించి ఏ వ్యక్తి పేరు మీద ఉండకూడదు. ఒకే కుటుంబం పేరు మీద, ఒకే వ్యక్తి పేరు మీద ఒక 500 ఎకరాలు ఉన్నాయనుకోండి, 50 ఎకరాలు ఉంచి మిగతా 450 ఎకరాలు ప్రభుత్వం తీసేసుకుంటుంది. అది భూ చట్టం ఒకటి చేశారు అప్పుడు ఇందిరాగాంధీ గారు. దాని ప్రకారం ఆ భూములన్నీ ప్రభుత్వం చేతికి వచ్చేసినాయి, దసపల్ల రాజుల భూములన్నీ. ఓకే, ఇప్పుడు ఆ భూములన్నీ ప్రభుత్వ భూములు. వాటి మీద ఈ వైఎస్ఆరే ఒకప్పుడు కన్నేస్తాడు అవన్నీ దొబ్బేటాకి. అవన్నీ ఇప్పుడు విశాఖ నడిబొడ్డుకు వచ్చేసినాయి అంట భూములన్నీ. ఓకే, లక్షల కోట్లు ఖరీదు భూములు. అప్పుడు ప్రజా సంఘాల వాళ్ళందరూ కోర్టులో కేసులు వేసి వైఎస్ఆర్ గారు దొబ్బేయకుండా అట్లా కాపాడారు. ఇప్పుడు ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చి నాకేంటంటే ఈ పోలీసులని, అరాచకాలని అందరినీ అడ్డుపెట్టుకొని, పోలీసులను అడ్డుపెట్టుకొని ఈ భూములన్నీ మొత్తం కొట్టేశారు. సాయిరెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు, ఈ పెద్దారెడ్లు అందరూ మొత్తం ఈ దొంగరెడ్లు, అంటే మీరు అంటారు కదా మీ భాషలో గోతం లేని రెడ్లు, వాళ్ళల్లో ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి ఈడు కూడా బయటపడ్డాడు. ఇప్పుడు సిసోడియా గారి మాటల్లో ఒకసారి వినిపిస్తారు చూడండి. వాడుకుని ఈ సిటీ మొత్తం ఒక మ్యాప్ తయారు చేసి ఆ మ్యాప్ లో ఎక్కడ గవర్నమెంట్ భూములు దాన్ని ఒక వేరే కలర్ తో చూపించి, ఎక్కడైతే అన్అసెస్డ్ అసెస్డ్ వేస్ట్ ఉందో దాన్ని వేరే చూపించి, ప్రైవేట్ ని వేరే చూపించి, కామన్ ఫెసిలిటీస్ రోడ్స్ కానీ ఇలాంటివి వేరే చూపించి, పార్క్స్ రోడ్స్ అవన్నీ చూపిస్తే ఫ్యూచర్లో ఎన్క్రోచ్మెంట్ కాకుండా ఉంటుంది అని మా అభిప్రాయం. ఎన్సీసీ 22 ఏళ్ళు ఉండాలి. ఒకసారి కలెక్టర్ గారు చెక్ చేయమండి. అదే అంటున్నాను నేను, అంటే ఓవరే పీరియడ్, ఇప్పుడు అది కాదు. నేను వాళ్ళు ఏం చెప్పాను, హైదరాబాద్ లో ఒకప్పుడు 500 చెరువులు ఉండేవి, ఈరోజు 20 చెరువులు మిగిలినాయి. సో అది ఒక సిస్టమేటిక్ ప్లాన్ కాబట్టి, సరే ఇప్పుడు జరిగిన వాటి మీద ఎన్క్రోచ్మెంట్ తీసేయడము తొలగి అది ఒక పద్ధతి అయితే, కనీసం ఇప్పుడే మనం జాగ్రత్త పడి మొత్తం కరెక్ట్ గా మ్యాప్ తయారు చేసి బ్లాక్ అండ్ వైట్ ఎగ్జిక్యూషన్ లో పట్టా ఇచ్చారు. ల్యాండ్ రెంట్ పట్టా అంటే అది కంప్లీట్ ఓనర్షిప్ మాత్రం కాదు, మేము అన్ని యాంగిల్స్ నుంచి దాన్ని ఆలోచిస్తాం. మీరు చెప్పిన యాంగిల్ ఇప్పుడు ఎలాగా ఒరిజినల్ రాణి కమలాదేవియా, లేకపోతే పేరు మార్చారా, లేకపోతే వాళ్ళు లీగల్ ఇయర్స్ ఎవరు, ఆమె అయితే ఎక్స్పైర్ అయిపోయారు. సో ఈ అన్ని కొన్ని కాంప్లికేటెడ్ కేసు ఉంది కాబట్టి మేము క్షుణ్ణంగా పరిశీలించి ముందుకు వెళ్తాం. అంటే ఆ ఏరియా ఆ దీనికి మేము పోలేదు, కానీ కలెక్టర్ గారికి నేను చెప్తాను, ఒకసారి దాని మీద దృష్టి పెడతారు. హుడా ఇప్పుడు నేను ఎక్కువ రెవెన్యూ సమస్యలు చూసుకోవటానికి వచ్చాను, కానీ ఎక్కువ సమస్యలు మున్సిపల్, బికాజ్ ఇది మొత్తం మున్సిపల్, అంటే ఈ జిల్లా అర్బన్ జిల్లా అయిపోయిన తర్వాత ఎక్కువ గారిని అందరినీ ఏం రిక్వెస్ట్ చేశానంటే, రెవెన్యూ డిపార్ట్మెంట్ మున్సిపల్ డిపార్ట్మెంట్లో కోఆర్డినేషన్ గట్టిగా ఉండాలి. ఎందుకంటే కొన్ని చోట టౌన్ సర్వే నంబర్స్ ఉన్నాయి, కొన్ని చోట సర్వే నంబర్స్ ఉన్నాయి, సర్వే నంబర్స్ ఉన్నాయి. ఇదండి దసపల్ల భూముల దగ్గర నుంచి తిరుపతి చిత్తూరులో
పెద్దిరెడ్డి రామకృష్ణారెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వీటి చేసిన దందాల్లో వీటన్నిటిలో కూడా సజ్జల రామకృష్ణారెడ్డి వస్తాం. సజ్జల రామకృష్ణారెడ్డి కూడా 1000 ఎకరాల దోపిడీలో ఉన్నాడు. అందరితో పాటు ఆయన కూడా ఇంకా పెద్ద మండవుడు కదా, పెద్ద ముత్తైదు కదా, కొద్దిగా లేటుగా బయటకు పడ్డాడు. కానీ వేల కోట్లు ప్రతి ఒక్కళ్ళు కూడా 1000 కోట్లు. ఈయన ఆల్రెడీ అప్పటికే సంపాదించాడు ప్రతి సెటిల్మెంట్లో కూడా, ప్రతి ఒక్క దాంట్లో కూడా ఇతనే సెటిల్ చేసేది. అవును, ఇప్పుడు ఆ దువ్వాడ శ్రీనివాసరావు సెటిల్మెంట్లో కూడా ఈడున్నాడంట. జగన్మోహన్ రెడ్డి ఫ్యామిలీ ఇష్యూస్లో కూడా ఇతనే కాల్ పెట్టేది. అవును, ఇప్పుడు అర్థమవుతుంది ఆడు ప్రధానికి వచ్చి మైక్ పట్టుకుని ఎందుకు మాట్లాడేవాడు. అంటే నువ్వు దాచుకున్నంత దాచుకో, దోచుకున్నంత దోచుకో, మీ నాకు కట్టాల్సిన కప్పను నాకు కట్టేసేయి, నీ దోపిడీ నువ్వు చేసుకో, కానీ ప్రతిదీ నువ్వు వెళ్ళి మాట్లాడు మీడియా ముందు. నా పర్సంటేజ్ నాకు ఇయ్యి, నాకు ఇయ్యి, నువ్వు ఎంతనో దోచుకో నాకు సంబంధం లేదు, నా పర్సంటేజ్ నాకు ఇయ్యి. ఇంకదే ఆ బాధ్యత అప్పచెప్పాడు ఆడు. అందుకనే ప్రతిరోజు మైక్ ముందుకు వచ్చి ఆడే మాట్లాడేవాడు. అసలు మంత్రి ఏ శాఖకి ఎవడు మంత్రో తెలియదు. అందుకనే సజ్జల రామకృష్ణారెడ్డి అన్ని శాఖల గురించి మాట్లాడతాడు కాబట్టి సకల శాఖ మంత్రి అన్నారు వీడిని. అవును, సకల శాఖ మంత్రి దోచుకున్నది 1000 కోట్లని ఇప్పుడు లేటుగా లేటెస్ట్గా వచ్చిన న్యూస్గా చెప్పవచ్చు. అది వీడు ఏంటండి, వీడు కూడా వీడు ఒకప్పుడు ఈనాడులో ఒక చిన్న ఎంప్లాయ్ అంట, సైకిల్ వేసుకుని వెళ్ళేవాడు అంట వీడు ఈనాడులో సైకిల్ వేసుకుని వెళ్ళేవాడు. ఆ తర్వాత చిన్నగా ఎడిటర్గా మారాడంట. ఆ తర్వాత సబ్ ఎడిటర్ ఎడిటరు పొజిషన్కి వచ్చాడంట. ఆ టైంలో జగన్మోహన్ రెడ్డి పిలిచి నీకు నేను చూసుకుంటాను రా, నువ్వు మనం ప్రభుత్వం వచ్చేటట్టు మనం చేద్దాము, మనం అంతా మన కార్యక్రమాలు మనం చేసి మన ప్రభుత్వం వచ్చినాక 1000 కోట్లు దోచుకోవచ్చు రమ్మంటే ఈ దగ్గరికి వచ్చాడంటాడు. అలాగే దోచుకున్నారు. ఇప్పుడు జైల్లోకి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు అందరూ, జగన్మోహన్ రెడ్డితో సహా వాళ్ళ ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ, మంత్రులు కానీ, ఎమ్మెల్సీలు కానీ, పోలీసులు కానీ, గవర్నమెంట్ డిపార్ట్మెంట్లు, అన్ని డిపార్ట్మెంట్లు కానీ, సలహాదారులు కానీ, వీళ్ళకి సంబంధించిన వాలంటీర్లు కానీ చూడండి ఎంతమంది. జగన్మోహన్ రెడ్డి, భారతి, అవినాష్ రెడ్డి, సజ్జల, ఇక మొత్తం వాళ్ళ 151 మంది ఎమ్మెల్యేలు. వీడిది ఇప్పుడు వచ్చింది బయటికి, వీడి కుంభకోణం, భారీ కుంభకోణం బయటకు వచ్చింది ఇప్పుడు. కానీ వీడు అసలు కుంభకోణం బయటికి రాకముందే వీడు జంప్ అయిపోయాడు. వీడు ఎప్పటి నుంచో కనపడట్లేదు. ఆ తర్వాత ఎప్పుడో ఒకసారి ఢిల్లీలో జగన్మోహన్ రెడ్డి ధర్నా పెట్టాడు రషీద్ విషయంలో, ఆ రోజు కనిపించాడు ఢిల్లీలో. మళ్ళీ ఆ రోజు నుంచి మళ్ళీ ఈ రోజు వరకు మళ్ళీ అత్తాపత్తలేడు. మొన్న జెండా ఎగరేసే రోజు కూడా ఉన్నాడు సార్, అక్కడ ఉన్నాడా జగన్మోహన్ రెడ్డి పక్కన? ఎక్కడికి వెళ్ళిపోతున్నాడు వీడు, కనపడట్లేదు. ఉండుండి ఎక్కడ కనపట్లా, ఎక్కడ బయట రావట్లే. ఇప్పుడు ఎక్కడికి వచ్చి బయట ప్రెస్ మీట్లు పెట్టట్లే. ఇప్పుడు ప్రెస్ మీట్లు పెట్టే డ్యూటీ పేరు నాని తీసుకున్నాడు. ఆడు కూడా కనపడట్లే 10 రోజుల నుంచి. ఆడి విషయాలన్నీ బయట, ఎలక్షన్లు రిజల్ట్స్ వచ్చిన తర్వాత 1 నెల రోజులు హైదరాబాద్ లో ఉన్నాడు. తర్వాత ఇప్పుడు ఎల్లోళ్ళు ఆడే నానిను, వల్లభనేని వంశీని కూడా దాసింది వాడేనంట. ఇప్పుడు అందరూ ఇక్కడ నుంచి పిన్నెలే దగ్గర నుంచి ప్రతి ఒక్కళ్ళు కూడా హైదరాబాద్లో వాళ్ళు ఇక్కడ నుంచి వెళ్ళిపోవడానికి ఎన్నో ప్లాన్లు వేశారు. సజ్జల రామకృష్ణారెడ్డి గారు చంద్రబాబు గారిని అరెస్ట్ చేసినప్పుడు చట్టం తన పని చేసుకెళ్ళిపోతుంది, వాళ్ళు అవినీతి చేశాడు కాబట్టి ఆయన అరెస్ట్ చేశారు. 270 కోట్ల అవినీతి ఆయన చేసింది చిన్నది కాదు, మామూలుది కాదు, అదేం చిన్న వ్యవహారం కాదు అని అన్నాడు. ఇప్పుడు ఈడే దాదాపు 70,000 కోట్ల పైన దోపిడీలో ఉన్నాడు వీడు. ఒక్క ఆధారం కూడా చూపించలేకపోయారు. 53 రోజులు కేసు వేశారు, 53 రోజులు జైల్లో పెట్టారు పాపం ఆయన్ని. మరి పెట్టారు ఒక్క ఆధారం తీసుకురాగలిగారా? ఏమీ లేవు. ఈసారి వాయిదా వేయటం, జడ్జి గారు ఆధారాలు తెమ్మని అడగటం, వీళ్ళేమో మరో వాయిదా ఇవ్వండి మేము ఆధారాలు తీసుకురావడానికి మాకు ఇంకా టైం పడుతుంది అని చెప్పడం, అలా గడిపేద్దామని చూసారు. ఎలక్షన్ల వరకు బాబు గారిని జైల్లోనే ఉంచాలి, ఆధారాలు కూడా పెట్టకుండా. అసలు ఆధారాలు లేవు కాబట్టి ఆధారాలు పెడతామని చెప్పుకుంటే కోర్టుని మేనేజ్ చేద్దామని చూశారు. లాస్ట్కి ఇక రాష్ట్రంలో తిరుగుబాటు వచ్చేస్తుంది. అసలు అవినీతి అనేది లేకుండా చంద్రబాబుని అరెస్ట్ చేశారని చెప్పి మోడీ మీద ఒత్తిడి రావడం వలన ఆయన బయటికి రాగలిగారు. ప్రజల్లో తిరుగుబాటు వస్తుంది, ఇలాగే వదిలేస్తే బీజేపీ మొత్తం కొప్పుకొలిపోయేటట్టుంది రాష్ట్రంలో. అలా చేసినందుకు, అలా పెట్టినందుకే 2 రాష్ట్రాలు సర్వ
నిజంగా ఇక్కడ కేసీఆర్ పని అయిపోయింది, అక్కడ జగన్మోహన్ రెడ్డి పని అయిపోయింది. చెయ్యని తప్పుకు అక్రమంగా అరెస్ట్ చేసి, ఇప్పుడు చూడండి జగన్మోహన్ రెడ్డి మీద ఇక ఎప్పుడు లోపలేస్తారా అని చెప్పి అందరూ చూస్తున్నారు. జగన్ చంద్రబాబు గారికి 74 ఏళ్ళ వయసు ఉంది, చలికాలం చన్నీళ్ళు పోసుకోవటం కొంచెం ఇబ్బందిగా ఉంటుంది, ఆయనకి ఆరోగ్య సమస్య అంటే. ఈ సజ్జల రామకృష్ణారెడ్డి గారు అన్నాడు, జైల్లో ఉన్న అందరు ఖైదీలు అంతా చంద్రబాబు గారు అంతా, ఈయన పెద్ద విఐపిన, ఈయన పెద్ద స్పెషల్ అమ్మాక అని అన్నాడు సజ్జల రామకృష్ణారెడ్డి. ఇప్పుడు జైలు వేసి యుద్ధలో ఆడేసి పొడవాలి. జోగి రమేష్ కొడుకు వాడు ఎన్ని మాటలు మాట్లాడాడు, ఏసీ కావాలి, అమెరికాలో అయితే ఏసీలు, జైల్లో ఏసీలు ఉంటాయి, అది ఇది ఉంటాయి అని మాట్లాడాడు. ఇప్పుడు ఈడు వచ్చి ప్రెస్ మీట్ పెట్టట్లేదు సజ్జల గారు. సజ్జల రాడుగా, ఇంకా అయిపోయింది. సజ్జల సజ్జల కొడుకు గేదన ఉంటే అప్పుడప్పుడు వచ్చి పేరు నాని గారు మాట్లాడతాడు అంతే, ఏం లేదు పెద్ద. ఆల్మోస్ట్ సజ్జల గారి కేలు కథం అయిపోయింది. ఇంక వీడు జైలుకి వెళ్తే మళ్ళీ బయటికి రాడు అంటున్నారు. దాదాపు 70,000 భూకుంభకోణం అంటున్నారు, 70,000 కోట్ల భూకుంభకోణం. అసలు నాకు అర్థం కావట్లేదండి, మొత్తం లెక్క చూస్తే అన్ని ఎన్ని కోటి కోట్లు అవుతాయేమో. అసలు ఈ డబ్బుతో ఆంధ్రప్రదేశ్ని ఎక్కడి నుంచి ఏ బ్యాంకు నుంచి అప్పు తేవాల్సిన అవసరం లేదు. చూడండి రాష్ట్ర అప్పు ఏమో 15 లక్షల కోట్లు, పెద్దిరెడ్డి తిన్నదేమో దాదాపు దగ్గర దగ్గరగా 30 లక్షల కోట్లు తిన్నాడు. లిక్కర్ స్కామ్లో 120,000 కోట్లు, ఇంకా ఆ లెక్క 151 మంది ఎమ్మెల్యేలు తిన్నది మొత్తం తీసుకుని వస్తే కోటి కోట్లు అయ్యేటట్టు కనపడుతుంది. ఆ డబ్బుతో బ్యాంకులో వేసుకున్న వచ్చే ఇంట్రెస్ట్తో అమరావతి కట్టచ్చు, పోలవరం కట్టచ్చు, పథకాలన్నీ ఇచ్చేయచ్చు, రాష్ట్రాన్ని 26 జిల్లాలు డెవలప్ చేయొచ్చు. వచ్చే వడ్డీతోనే 28 రాష్ట్రాల్లో నెంబర్ 1 రాష్ట్రంగా మార్చుకోవచ్చు. అవును, సజ్జల రామకృష్ణారెడ్డి ఎన్నో సందర్భాల్లో మాట్లాడాడు, అమరావతిలో అవినీతి జరిగింది, మేము అవన్నీ తవ్వుతాము, అవన్నీ బయటికి తీస్తామని ఎప్పుడు మాట్లాడుతుండేవాడు. కానీ ఏ రోజు అసలు ఆ టాపిక్కే తేలేదు ఆయన ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక. అవినీతి చేసిందే మీరు కదా, రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి రాజధాని లేకుండా అక్కడ ఉన్నాయి, విట్టున్నాయి, ఎస్ఆర్ఎం ఉంది, ఎన్ఐటి ఉంది, ఎయిమ్స్ ఉన్నాయి, ఇవన్నీ కనపడకుండా వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు 5 ఏళ్ళ వచ్చిన కంపెనీ ఒక పేరు చెప్పండి. వెళ్ళిపోయిన కడ్రాయాల కంపెనీ జాకీ వెళ్ళిపోయింది, ఇప్పుడు ఎన్ని కంపెనీలు వచ్చినాయి చెప్పండి. బాబు గారు అధికారంలోకి వచ్చిన చెప్పండి చెప్తాం, కానీ వచ్చినాయి చెప్పడానికి ఒక్కట్లేదు. గత 5 సంవత్సరాల్లో వచ్చినాయి చెప్పండి, లేవుగా వచ్చినాయి, లేవు. ఎన్ని అంటే ఇక ఉన్నాయి మొత్తం పంపించారు దగ్గరుండి, ఉన్నాయన్ని తోసేశారు బయటికి. 24 గంటల కరెంట్ ఇయ్యలేము, నాణ్యమైన కరెంట్ ఇస్తామని 9 సార్లు కరెంటు బిల్లు పెంచారు, ఆర్టీసీ ఛార్జీలు పెంచారు, రోడ్లు సర్వనాశనం అయిపోయినాయి. ఈ అవదాతలు పెన్షన్లు ఇవ్వాల్సి వచ్చినప్పుడు, ఎంప్లాయీస్కి జీతాలు ఇవ్వాల్సి వచ్చినప్పుడు ప్రతి నెల ఇడు వచ్చేసి ప్రెస్ మీట్ పెట్టి ఎక్కడ అప్పు తేవటానికి వెళ్ళాము, ఇంకా అప్పు దొరకలేదు, రాగానే ఇస్తామని చెప్తుండేవాడు. పెన్షన్లు ఇవ్వటానికి, జీతాలు ఇవ్వటానికి, ప్రతి దానికి అప్పే, ఏది తాకట్టు పెడదాం ఈసారి, ఏముంది ఈసారి, ప్రతిసారి తాకట్టు పెట్టమే సార్. సచివాలయం తాకట్టు పెట్టాడు, భవానీ ఐలాండ్ తాకట్టు పెట్టాడు, కలెక్టర్ ఆఫీసులు తాకట్టు పెట్టాడు. ఇప్పుడు ఇంకో విషయం తెలుసా మీకు, జగన్మోహన్ రెడ్డి ప్రతి వారం ఎలక్టోరల్ బాండ్లు పెట్టేసి అప్పులు చేస్తా ఉండేవాడు వరల్డ్ బ్యాంక్ నుంచి. అవును, ఇప్పుడు 7 వారాలు అయింది, ఒక్కసారి 1 రూపాయి అప్పు తేలేదు ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం. 7 వారాలు అయిపోయింది అంటే దాదాపు నెల మీద 3 వారాలు, 7 వారాలు అయింది, 1 రూపాయి అప్పు తేలేదు ఇప్పుడు వరకు ఆ బాండ్స్ మీద. అసలు దేని మీద, రాష్ట్రంలో ఏ పథకం ఇవ్వటానికి కానీ జీతాలు ఇవ్వటానికి కానీ లేదు. ఈ 151 మంది ఎమ్మెల్యేలు దోచుకున్న డబ్బు అంతా తీసుకుని వచ్చి మన రాష్ట్రాన్ని 28 రాష్ట్రాలు నెంబర్ 1 రాష్ట్రంగా మార్చవచ్చు. అసలు ఇజ్రాయెల్ చూడండి సార్, చుట్టుపక్కల 18 దేశాలు ముస్లిం దేశాలు మొత్తం ఎగబడుతున్నా కూడా ఈరోజు సింగిల్గా అంత డెవలప్ టెక్నాలజీ పరంగా కానీ ప్రతి ఒక్కడు 18 ఏళ్ళు దాటిన ప్రతి ఒక్కడు సైనికుడే సార్. ఇక్కడ 60 ఏళ్ళు దాటినోడు రాజకీయ నాయకుడు అవుతున్నాడు, కానీ అసలు ఒక 5 ఏళ్ళు ఆర్మీలో ఉంటేనే రాజకీయ నాయకుడు అంటే మన రాష్ట్రం ఎప్పుడో బాగుపడేది. ఇలాంటి పనికిమాలిన వాళ్ళని, జైల్లో ఖైదీలని, అక్రమాలు చేసేవాళ్ళని ఇలా తీసుకొని వస్తున్నారు.
చట్టం తన పని చేసుకెళ్ళిపోతుందని సజ్జల పదే పదే అనేవాడు. ఇప్పుడు కూడా అదే కదా, చట్టం తన పని చేసుకెళ్ళిపోతుంది. మరి రెడ్ బుక్ మీద పడి ఎందుకు ఏడుస్తున్నారు యాదవులందరూ? మరి ఈ చేసిన తప్పుడు 70,000 కోట్లు, దాని గురించి ఏం సమాధానం? ఇప్పుడు పెట్టు ప్రెస్ మీట్ పెట్టు. ఇప్పుడు రాలే ప్రెస్ మీట్, నేను చేయలేదు అని చెప్పు. ఆధారాలతో సహా అన్ని తీసుకొని వస్తారు సిఐడి అధికారులు. రాడు ఇప్పుడు ప్రెస్ మీట్కి రాడాడు. సార్ చూద్దామండి, సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన దోపిడీ ఇంకా బయటకు వచ్చే వివరాలు చాలా ఉన్నాయి. వచ్చినాక మరో వీడియోలో మళ్ళీ మాట్లాడుకుందామండి. ఓకే సార్.